ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన మినీ వేలం మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా జరగబోతుంటే అన్ని టీమ్స్ కూడా తాము కొనుగోలు చేసే ఆటగాళ్లపైన కసరత్తునైతే పూర్తి చేశాయి. మొత్తంగా ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించబోతున్నారు. అందులో తెలుగు ప్లేయర్స్ చూసుకున్నట్టయితే మొత్తంగా 13 మెంబర్స్ ప్లేయర్స్ అయితే ఈసారి వేలంలోకి వస్తున్నారు తెలుగు ప్లేయర్స్. అందులో చూసుకున్నట్టయితే హన్మ విహారి అందరు తెలిసిన ప్లేయరే, టెస్టుల్లో టీమిండియా తరఫున అయితే ఆడడం జరిగింది. గత కొన్ని ఇయర్స్కి అయితే ఇతను అంటే 1-2 ఇయర్స్కి అయితే టీమిండియా తరఫున ఆడట్లేదు, చోటు దక్కట్లేదు. ఇంకొక ప్లేయర్ చూసుకున్నట్టయితే కేఎస్ భరత్, సో ఇతను ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సిరీస్కి అయితే ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో ఆర్సీబీకి గుజరాత్ టైటన్స్కి ఆడడం జరిగింది, ఈసారి విలంలోకి వస్తున్నాడు. ఆ తర్వాత రికీ బోయ్, పృథ్వీరాజ్ ఎర్రా, రవితేజ, మనీష్ రెడ్డి, మురుగన్ అభిషేక్, అరవెల్లి అవినాష్ రావు, తనయ్ త్యాగరాజన్, రక్షణ్ రెడ్డి, రాహుల్ బుద్ధి, అనికేత్ రెడ్డి, రోహిత్ నాయుడు వంటి 13 మంది తెలుగు ప్లేయర్లు అయితే ఐపీఎల్ వేలంలో తమ అదృష్టాన్ని అయితే పరీక్షించబోతున్నారు. వీరిలో ఎవరు ఏ టీంకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.